दिशा निंदितुल एनकाउंटर घटनलो त्रिसभ्य कमिशन विचारण कोनसागनुंदे। कोविड कारणंगा आलस्यमैन विचारण वीरनंत त्वरगा पूर्ति चेसेंदुकु कमिशन चर्यलु चेपट्टिंदे। वीडियो कॉन्फ्रेंस द्वारा विचारण चेपट्टनुंदे। ई नेल 21न आधारालतो सहा विचारणकु हाजरु कावालनि प्रभुत्वानिकि कमिशन आदेशिंचिंदे। 26 27 28 तेदील्लो 18 मंदि साक्षुलनु कमिशन विचारिंचनुंदे। దిశ హత్యాచారం ఎంత సంచలనమైందో నిందితుల ఎన్కౌంటర్ అదే స్థాయిలో చర్చనీయాంశమైంది। పలు మానవ హక్కుల సంఘాలతో పాటు మృతుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు। విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది। ఈ త్రిసభ్య కమిషన్ విచారణను వేగవంతం చేసింది। ప్రజల నుంచి 1330 ప్రభుత్వం పోలీసులు వైద్యుల నుంచి 103 అఫిడవిట్లను స్వీకరించిన కమిషన్ ఇప్పటికే వాటిని విశ్లేషించింది। ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు సమర్పించిన 24 అఫిడవిట్లకు సంబంధించి కమిషన్ సభ్యులు 16 సార్లు వీడియో కాన్ఫరెన్స్ లో విచారించారు। ఇందులో వాళ్ళకు పలు ప్రశ్నలు వేశారు। కేసు విచారణలో భాగంగా ఈ నెల 21న ప్రభుత్వాన్ని విచారణకు హాజరవ్వాల్సిందిగా కమిషన్ ఆదేశించింది। తగిన ఆధారాలతో సహా హైకోర్టు ప్రాంగణంలోని కమిషన్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది। 26 27 28 తేదీల్లో 18 మంది సాక్షుల్ని విచారించనుంది। కమిషన్ కార్యదర్శి నుంచి అనుమతి పొందిన వాళ్ళు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే విచారణను చూసే అవకాశం కల్పించారు। గతేడాది ఫిబ్రవరిలో తొలిసారి హైదరాబాద్ వచ్చిన త్రిసభ్య కమిషన్ ఎన్కౌంటర్ కు సంబంధించి పలు రికార్డులు స్వీకరించింది। కోవిడ్ కారణంగా విచారణ వాయిదా పడుతూ వచ్చింది। 6 నెలల గడువు ముగియడంతో పొడిగించాలని సుప్రీంకోర్టును కోరడంతో అంగీకరించింది। అయినా సకాలంలో విచారణ సాగకపోవడంతో గత నెలలో కమిషన్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది। దీంతో మరో 6 నెలలు పొడిగించి నివేదిక ఇవ్వాలని ఆదేశించగా త్రిసభ్య కమిషన్ విచారణ వేగవంతం చేసింది।